చెప్పినన్నా ఏం చెప్పు చెప్పు. సినిమా బాగుంది అని చెప్తున్నా కదా, బాగుంది నేను బాగాలేదని చెప్పలేదు. మనస్ఫూర్తి చెప్పట్లేదు. అవును సినిమా సూపర్ హిట్ సినిమా బాగుంది బాగుంది అంతే. మనసులో ఫీలింగ్ ఎక్కడ లేదు, ఏదో చెప్పాలి కదా చెప్తున్నాడు. నువ్వేం చెప్పు సినిమా సూపర్ ఉంది చెప్పు. సినిమా అటు చెప్పు ఫీలింగ్ ఎక్కడ ఉంది. నువ్వేం చెప్పు సినిమా బాగుంది సినిమానే వాడు చేస్తున్నారు చెప్తున్నా. మీ పాడు చేసినట్టు బాగా చెప్తాను, రివ్యూ కనిపిస్తారు కరెక్ట్ అన్న. సినిమా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది, నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవు అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. ఇప్పుడు 3 అవర్స్ సినిమా ఉంది కదా, భయపడి చెప్తున్నావా అదే అన్న. ఐమాక్స్ దగ్గర స్టార్ట్ చేసింది నేను కరెక్ట్ చెప్తాను. ఇలా కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు, ఇలా చిల్లర గాలకి కరెక్ట్గా చెప్పు అన్న. అదే నాకు సినిమాలో లేనిది ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు, అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్. మాస్ లుక్ లో చూపించారు రవితే, అసలు మాస్ అంటే రవితే గుర్తుకొస్తాను. నేను చెప్తాను సినిమా సూపర్ ఉంది భయ్యా, నిజంగా సినిమా చాలా బాగుంది. కాకపోతే ప్రతి ఒక్క సీన్లు ఎలా ఉన్నాయంటే యాక్షన్ సీన్లు భయ్య, ఎస్జి సూర్య కూడా సావు కొట్టాడు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని కొన్ని లఫోట్ గాలు ఉంటారు, అర్థం కాదు ఏం చెప్తారు. మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అరే ఉన్నది పాటలు లేకపోతే సినిమా ఎంత హైలైట్ ఉంది. అరే నాని గారి అసలు సూర్య గారి ఎంత బాగుంది యాక్టింగ్, ఏదో బాగుంది బాగుంది అన్నట్టు చెప్తున్నా. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్యా. సమంతని ఎందుకు తీసుకొచ్చారా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పాపం నా చేతని ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్లో బాధలో ఉంటుంది. అయినప్పటికీ సమంతను కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని. అయినప్పటికీ ఓకే, సినిమా ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నువ్వు కానీ నెక్స్ట్ వీడియో ఉండి దగ్గర పెట్టుకుని చెప్పు. కానీ క్లారిటీ ఉంటే దానికి నేను ఇవ్వడానికి క్వశ్చన్ ఉంటుంది, అది క్లారిటీ అడగండి సమాన్. ఓకే మెచ్చిస్తాను. అల్లు అర్జున్ ఏది మాట్లాడినా చాలా మెచ్యూర్ గా మాట్లాడతారు అని అంటారు, కరెక్టే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు చిరంజీవి గారే అన్నారు, ఇప్పుడు చిన్న పిల్లాడైతే నేను పట్టుకుంటాను, తను ఒక స్థాయికి వచ్చిండు, తను ఎదిగే స్థాయికి వచ్చిండు. సో కట్ట కాలేంత వరకు చిరంజీవి గారు ఫ్యానే అన్నారు. సో మన లెజెండ్ మెగాస్టారే ఆ మాట అన్నప్పుడు ఇంకేంది మెచ్యూర్ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. ఇంకా ఒక్కటే చెప్తా, పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రెస్ మీట్ నోట్ చేసి పుష్పాని ఆపేస్తున్నాము వైసీపీ సపోర్ట్ అని చెప్పారా? నీకు చెప్పిండా, మీకు చెప్పిండా, మీకు చెప్పిండా, మీకు చెప్పిండా, అప్పుడు చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నేను అంట ఫ్యాన్స్, నేను ఆపేస్తా అంట ఫ్యాన్స్. ఇగో ఒక నిమిషం, ఇగో 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 నేను ఫ్యాన్ గానే, నేను ఒక ఫ్యాన్ గానే అంటున్నాను కదా. సినిమా రిలీజ్ చేసి అది చేసేంత ఉండే కొన్ని ప్రాసెస్ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రెస్ మీట్ ఇచ్చారా? అప్పుడు చూద్దాం. ఎవరు ఎవరు సినిమా, ఒకవేళ సినిమా ఆపే అంత ఉంటే మన తెలుగు సినిమానే మనం కించపరచుకునే స్థాయికి వెళ్ళిపోతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. నాని సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, రేపు మెగా ఫ్యాన్స్ వచ్చి పుష్పాటుని సపోర్ట్ చేస్తారా, ఎలా అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఇలా మాట్లాడితే? వాళ్ళ ఇండివిజువల్ బ్రో, ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరికైనా ఉంటుంది. నేను ఈయన సినిమా చూడను అది ఆయన ఇండివిజువల్, వాళ్ళ ఇండివిజువల్, నో ప్రాబ్లం. ఒక్క ఫ్యామిలీతో చూస్తేనే, ఇక్కడ ఒక వర్గం చూస్తేనే సినిమా హిట్ కాదు కదా. ఫస్ట్ వారం రోజులు సినిమా చూస్తారు, దాని తర్వాత చూసేది ఎవరు? కామన్ ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి చెందిన ఫ్యాన్స్ హీరోలు, వాళ్ళు ఎప్పుడు చూస్తారు? మూడో రోజు తర్వాత టాక్ బాగుంటే ఆటోమేటిక్ ఫ్యామిలీతో టికెట్లు దిగుతాయి. ఇది కూడా అంతే, సినిమా వదిలిన తర్వాత కదా ఎవరికి కెపాసిటీ అయింది, సినిమాలో ఎంత గుద్దల కంటెంట్ ఉంది, కంటెంట్ బట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడో తమిళ్లో వచ్చిన సినిమానే ఇక్కడ 100 కోట్లు ఇస్తున్నాం, అలాంటిది మన తెలుగు సినిమాని ఒక వర్గం ఆపేసి జనాలు, ఇప్పుడు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకొని మనం పిచ్చోళ్ళు అవుతామేమో ఒక్కొక్కసారి, కానీ జనాలు అనేది గ్రహిస్తారు. జనాలను ఎప్పుడు జనాలను మనం పిచ్చోలు చేస్తాం అనుకుంటాం, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ రిజల్ట్ రిజల్ట్ చేసి చూపిస్తారు జనాలు. ఇప్పుడు పుష్పాని ఎలా ఆపుతామంటారు, రేపు ఓజీ మూవీని మీరికి ఆపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటారా? బో రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ థియేటర్లో ఎగిరి హంగమ్మా చేసేటోడు నేనే. ఒక అల్లు అర్జున్ డయాట్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకునే అల్లు అర్జున్ ఫ్యాన్ ఇక్కడ. మెచ్యూర్ లేనాడు, మెచ్యూర్ లేనాడు సినిమా ఆపుతా బొంగు ఆపుతా, అది కాదు. కంటెంట్ లేకుండా ఏ సినిమా ఆగిపోతుంది, ఒకసారి కంటెంట్ లేకుండా ఏ సినిమా అయినా ఆగిపోతుంది. రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కట్టౌట్ కొడతా. ఆ దమ్ముంది నాకుంది, మీ కుద్దాల దమ్ము ఉంటే ఉందా లేదు, అవన్నీ మాట్లాడద్దు. సినిమా బాగుంటే అడుగుతారు.
ఎవరెవరు అంటే పేరు చెప్తే నేను దాని గురించి చెప్పగలనే ఉంటా. ఇప్పుడు పది మంది ఎమ్మెల్యే ఉన్నారు, ఎప్పుడు అన్నారు? అరే ఆయనే కదా. సో ఆయన సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, సో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏం తిట్టాడు ఈయన, ఇప్పుడు ఏమంటున్నాడు? సో ఓకే, మీరు అన్నారు కదా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అన్నాడు. ఓకే, నువ్వు మెగా ఫ్యాన్స్ అందరికి ఫోన్ చేసేయి, కట్అవుట్లు కట్టద్దు అని చెప్పేసి. అప్పుడు కదా మా గుద్దల్దమ్మ ఏముందో చూపిస్తాము. అప్పుడు తెలుసు, అరే నేను మాట్లాడిన తప్ప నిజమ్మా, అయ్యే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, స్క్రిప్ట్ ఏంద్ర ఇట్లు ఇచ్చినావు నాకు అంటారు. అరే అల్లు అర్జున్కి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు స్క్రిప్ట్ ఏంద్ర నాకు స్క్రిప్ట్ ఇట్లా మాట్లాడమని ఇచ్చినావు అని మాట్లాడే రోజు వస్తారు. ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఆర్మీ ఇద్దరు ఉంటారు. ఆర్మీ అంటే డయాట్ ఫ్యాన్ ఏఏ అంటే చాలామందికి ఏ అంటే వాళ్ళు ఏదో ఆర్మీ మీకు గన్నులు ఇచ్చి రాని కాదు, ఏఏ. సో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అది ఉంది కాబట్టి దాంట్లో ఏలు కలిపినాయి కాబట్టి అలా ఏలో పిలుచుకుంటారు. సో ఆర్మీ అంటే యూనిటీగా ఉంటాం మేము, ఫ్యాన్స్ అందరం యూనిటీగా ఉండి మాకు వచ్చేటోడు అయితే ఎస్ బరాబర్ ఎస్. అవును, మరి నువ్వు నీ మూవీ చావు కబురు చల్లగా ఉన్నప్పుడు అంటే అన్న అయితే అది మాట్లాడు ఉన్నాడు. అంటే చాలామంది చిరంజీవి గారిని ఉద్దేశించి ఎక్కడ ఒక్క మాట అన్నాడు. ఇప్పటికీ కూడా కట్టే కాలేంత వరకు నేను చిరంజీవి అభిమానాడు. చిరంజీవి గారిని ఎక్కడ అవమానించి కానీ ఎక్కడ మాట్లాడాడు. ఇన్సో ఒక ఫ్యాన్గా నేను కూడా మాట్లాడాను, ఒక విధంగా మా హీరో గురించి మాట్లాడితే దానికి కౌంటర్గా మాట్లాడతాం తప్పించి. మేము ఒకటి ఇప్పటి నుంచి వేరే భయ్యా, బరాబర్ వేరే. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా నిన్ను కట్టి లేపినాం కట్అవుట్లు కట్టమని, వాళ్ళే ఇక్కడనే ఆడు ఎవడో ఇదే ఈ ఐమాక్స్ కానీ అన్నాడు. నీకే చెప్తున్నా, నువ్వు కట్టినావు అనుకో నిన్ను వచ్చి కొడతా, మా బన్నైనా కట్అవుట్ కొట్టినావు నిన్ను వచ్చి కొడతా, కట్టకు. అప్పుడే కానీ మా గుద్దల్దమ్మ ఏముంటుందో తెలుసాం, రెండు ఫ్లాప్లు పడితే తెలుసాం, రెండు కాదు 100 సినిమాలను చూడకు నువ్వు వచ్చి. నీకు మాత్రం మేం ఫ్యాన్స్ ఏందన్నది రుచి చూపిస్తాం అంత. సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది అన్న. ఈ వీక్లో మీకు మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది, నాన్నగారి గురించి డైరెక్టర్ బై మన వివేక్ ఆత్రేయ గారు. మెయిన్గా మాట్లాడాలంటే డైరెక్టర్ గురించి, డైరెక్షన్ గురించి మాట్లాడచ్చు. సో డైరెక్టర్ గారు ఎంత నీట్గా ఉంది ఆ స్టోరీ అంటే అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు నాన్నగారు, అంటే స్క్రీన్ ప్లే మీద చూపించిండు. సో మనకి ఏంటంటే ఈ వీక్లో పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే నాన్నగారు మన సరిపోయే శనివారం మూవీ. సో అంటే తనకు తన మంచితనాన్ని అన్యాయం జరిగితే అంటే తట్టుకోలేక స్పందించేవాడే మన మన మూవీలో చూడొచ్చు నాన్నగారిని. సో ప్రతి శనివారం నాన్నగారిని అంటే నాన్నగారి రియాక్షన్ అనేది చూడొచ్చు సరిపోయే శనివారంలో. సో మనకి ఒక ఇంట్రడక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ సీన్ అనేది చాలా అంటే చాలా బాగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది, మనకు చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్షన్ పరంగా చూస్తే మన వివేక్ ఆత్రేయ గారు ఒక మంచి మూవీ తన డైరెక్షన్లో వచ్చిందని చెప్పొచ్చు. నాన్నగారు కూడా మంచి కెరీర్ మలుపు తిరిగే మూవీ. సో తను మూవీస్ తీస్తూ ఇట్లాంటి మంచి మూవీ కూడా ప్రేక్షకులు అందించాలనే మా కోరిక. అండ్ నేను యాక్చువల్లీ నేను జూనియర్ రాజస్థాన్, నేను రాజస్థాన్ గారు ఫ్యాన్ని. సో అంటే మా హీరోకి ఇట్లాంటి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు ఉంది, ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సొసైటీలో మంచి పేరు వస్తుంది రాజస్థాన్ గారికి. సో ఇట్లాంటివన్నీ జరిగే తరుణంలో ఇట్లాంటి మంచి మూవీ రాలేదని, రాజస్థాన్ గారికి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు చాలా అంటే బాధగా ఉంది. సో మంచి మంచి డైరెక్టర్ గారు మన రాజస్థాన్ గారికి మంచి మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.